తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ కె లక్ష్మణ్ గారు, నిజామాబాద్ పార్లమెంటరీ సీట్ ఇన్ఛార్జ్ శ్రీ వెంకట రమణి గారు, నిజామాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు, నిజామాబాద్ బీజేపీ కండిడేట్ శ్రీ ధరంపురి అరవింద్ గారు, జహీరాబాద్ బీజేపీ కండిడేట్ శ్రీ బనాలా లక్ష్మరెడ్డి గారు, శ్రీ లక్ష్మీనారాయణ గారు, శ్రీ లోక్ భూపతి రెడ్డి గారు, ఏ శ్రీనివాస్ గారు, అన్న తలుమలి అక్క చెల్లెలలి మే అందరికీ నమస్కారాలు. బహనో భాయో, నిజామాబాద్ 2017 మే భీ మే యహాన్ పర్ ఆయా థా ఔర్ ఉసీ సమయ ధరంపురి అరవింద్ గారు నే భారతీయ జనతా పార్టీ కి సదస్యతా స్వీకార్ కీ ఔర్ ఆజ్ సచ్ముచ్ ఇస్ అరవింద్ గారు కో యహాన్ పర్ బీజేపీ కే కండిడేట్ కే రూప్ మే దేఖ్ కర్ ముజే బేహద్ ఖుషీ హో రహీ హై. అన్నదమ్ములందరికీ నేను గుర్తు చేసేది ఏంటంటే 2017 సెప్టెంబర్ 17 నాడు ఇంతకు ముందు నేను నిజామాబాద్ రావడం జరిగింది. అదే రోజు ధర్మపురి అరవింద్ గారు ఇక్కడ బీజేపీ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆయనని బీజేపీ అభ్యర్థిగా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది డిసెంబర్ కే మహీనే మే డిసెంబర్ 2018 మే తెలంగాణ విధానసభ కే చునావ్ హువే ఔర్ యహాన్ కీ జనతా నే టీఆర్ఎస్ కీ గవర్నమెంట్ యహాన్ పర్ బనాయీ హై. జనతా సే హమారీ కోయీ శికాయత్ నహీ హై. ఉస్ సమయ హమనే జనతా సే బీజేపీ కే లియే వోట్ మాంగా థా, లేకిన్ తెలంగాణా కీ జనతా నే యహ సమ్జా కి నహీ, టీఆర్ఎస్ కీ హీ గవర్నమెంట్ బన్నీ చాహియే తెలంగాణా మే, ఔర్ ఆప్ లోగో నే టీఆర్ఎస్ కీ గవర్నమెంట్ బనా ది. లేకిన్ మేరే బహనో భాయ్యో, మే యే కహనా చాహతా హూం, दिल्ली में हमारे प्रधानमंत्री नरेंद्र भाई मोदी को पिछले 5 वर्षों से लगातार सरकार चलाते हुए काम करते हुए आप ये देख रहे हैं. इसलिए मैं कहने आया हूं कि आपने हैदराबाद में तेलंगाना में तो टीआरएस बना दिया, लेकिन यदि दिल्ली में भी सरकार बननी है तो नरेंद्र मोदी जी की सरकार बनाने के लिए भारतीय जनता पार्टी के कैंडिडेट को जिताइए, यही अपील करने आया हूं. 2018లో జరిగిన డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మేమందరం భారతీయ జనతా పార్టీకి ఓటు అడిగినాం, కానీ మీ అందరు కూడా టీఆర్ఎస్కి ఓట్లేసి వాళ్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికోసం మాకేం బాధ లేదు. కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ రకంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిస్తా వచ్చిందో 5 ఏళ్లలో అదన్నీ చూసి మీరందరూ కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి ఓటేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మళ్లీ తేవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దేఖే యహాన్ పర్ అరవింద్ గారు కో ఆప్ దేఖ్ రహే హై, యహ నౌజవాన్ హై, యంగ్ హై, ఔర్ సాథీ ఆప్ నే దేఖా కి యహ లంబే భీ హై ఔర్ శరీర్ సే భీ యహ మజబూత్ హై, యహ బోల్తే భీ బహుత్ అచ్చా హై. मैं समझता हूं कि जितने कैंडिडेट निजामाबाद में हैं वह अरविंद से स्ट्रांग कोई कैंडिडेट नहीं होगा और इस हाइट का भी कोई कैंडिडेट नहीं होगा. इसलिए इतना अच्छा बोलने वाला, इसलिए आपकी प्रॉब्लम्स को पार्लियामेंट में ठीक तरीके से हाईलाइट कर सके, क्योंकि वहां पर मोदी जी की गवर्नमेंट बनने जा रही है या मोदी जी के लेफ्टिनेंट के रूप में वहां पर मौजूद रहेंगे मेरे बहनों भाइयों, और आपकी प्रॉब्लम्स को वहां पर रिजॉल्व कराने में आपकी पूरी मदद करेंगे. इसलिए मैं अरविंद गारू के लिए और साथ ही साथ श्री बनाला लक्ष्मण रेड्डी गारू के लिए वोट मांगने आया. మీ అందరి ముందున్న ధర్మపురి అరవింద్ పొడుగ్గా ఉన్నారు, శారీరకంగా బలంగా ఉన్నారు, మంచిగా మాట్లాడతారు. ఈయన కనుక మిమ్మల్ని ఈయనని మీరందరు కనుక ఎన్నికల్లో గెలిపించి పార్లమెంట్కి పంపించినట్టయితే మోదీ గారికి దగ్గర బంటుగా ఉంటాడు, మీ ప్రాబ్లమ్స్ అన్ని పార్లమెంట్ లో వినిపిస్తాడు, అన్ని భాషలు మంచిగా మాట్లాడతాడు, కాబట్టి మీ అందరికి మంచి సేవ చేయగలుగుతాడని నేను తెలియజేస్తా ఉన్నాను. దేఖే మోదీజీకి సర్కార్ 5 వర్షం సే కామ్ కర్ రహీ హై,
నిజామాబాద్ కాయి ఫారెన్ పూచలీగా పాంచ సార్ పహలే ఫారెన్ భారత బారే పర్సెప్షన్ థర్ మోదీజీ గవర్నమెంట్ బే భారత బారే పర్సెప్షన్ క్యా హో జవాబ మోదీజీ కి గవర్నమెంట్ ఆనే భారత ప్రతిష్ట భారత డిగ్నిటీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తేజీ బీ హై భారత మస్తక సారీ దునియా ఊచా హా ఇవాళ బయట దేశాలలో ఉన్న మన మిత్రులందరినీ అడగండి, భారతీయులను అడగండి, ఇంతకు ముందు భారతదేశం యొక్క విలువ ఇతర దేశాలలో ఏ రకంగా ఉందో, ఇప్పుడు ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరు మీకు జవాబిస్తారు. భారతదేశం గౌరవము, భారతదేశము సాంప్రదాయాలు, డిగ్నిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లు ఇవన్నీ ఎంత బలంగా ఉన్నాయో భారతదేశం ప్రతి ఒక్క భారతీయుడు ఇవాళ తల ఎత్తుకొని గౌరవంగా ఏ దేశంలోనైనా ప్రపంచం మొత్తం తిరుగుతానంటే అది నరేంద్ర మోదీ గారికి ఆ ఘనత దక్కుతుంది. కామ్ కర్నే కా తరీకా కాంగ్రెస్ కే కామ్ కర్నే కే తరీకే మే ఆర్ బీజేపీ కే కామ్ కర్నే కే తరీకే మే అంతర్ క్యా హై మే కేవల్ ఏక్ ఉదాహరణ ఏక్ మిసాల్ ఆప్కే సామ్నే రఖనా చాహతా హూం. పాంచ్ వర్షో మే కాంగ్రెస్ కీ గవర్నమెంట్ యానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ నే ప్రధానమంత్రి ఆవాస్ యోజనా కే అంతర్గత పాంచ్ వర్షో మే 25 లాఖ్ ఉన్హోనే మకాన్ బన్వాయే, లేకిన్ మోదీజీ నే 5 సాల్ మే నహీ 4.5 సాల్ మే హీ 1.30 కరోడ్ మకాన్ బన్వాకర్ లోగో కే హవాలే కర్నే కా కామ్ కియా. మీరు ఎన్డీఏ ప్రభుత్వం, ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాన్ని పోల్చుకొని చూస్తుంటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఇదివరకు ప్రభుత్వం అన్ని సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు ఏళ్ళనా కేవలం 25 లక్షల ఇండ్లు కట్టించగలిగింది. ఇవాళ నరేంద్ర మోదీ గారి సర్కారు కేవలం 4.5 సంవత్సరాలలో 1.30 కోటి ఇండ్లు మీ భారతీయులకు అందించిందని తెలియజేసుకుంటా ఉన్నాను. मैं यह बताकर जाना चाहता हूं मेरे बहनों भाइयों, आपने बीजेपी की गवर्नमेंट बना दी, पीएम मोदी जी को बना दिया, 2022 आते आते इस देश में एक भी गरीब नहीं बचेगा. जिस गरीब के पास अपना पक्का मकान न हो एक भी गरीब नहीं बचेगा मेरे बहनों भाई. मी अंदर चूस्तार रानुन्न 2022 సంవత్సరం వరకు ఏ ఒక్క భారతీయుడు కూడా స్వంత ఇల్లు లేకుండా ఉండడు. ప్రతి ఒక్క భారతీయుడికి ఒక స్వంత ఇల్లు కల నెరవేరబోతా ఉంది. మీరందరిది గమనిస్తారు అతి త్వరలో. ఆర్ ఏక్ భీ పరివార్ నహీ బచేగా జిస్ పరివార్ మే మాతాఓ బహనోకో ఖానా బనానే కే లియే గ్యాస్ సిలిండర్ నా మౌజూద్ హో జాయే ఐసా ఏక్ భీ పరివార్ శేష్ నహీ బచే. ఏ ఒక్క కుటుంబం కూడా ఉండదు వాళ్ళింట్లో గ్యాస్ సిలిండర్ లేకుండా కట్టె పొయ్యిల మీద వంట చేసుకుంటా ఏ ఒక్క కుటుంబం కూడా మిగలదని, అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అజా ఇస్మే సే కుచ్ లోగోకో గ్యాస్ సిలిండర్ మిలా హై కి నహీ కిసీకో మిలా హై? దేఖియే యహాన్ కి సర్కార్ యది యహాన్ బీజేపీ కి సర్కార్ రహతీ జైసే దూసరే రాజ్యో మే గ్యాస్ సిలిండర్ మిలా హై బహనో భాయ్యో, యహాన్ కే గరీబో కో భీ గ్యాస్ సిలిండర్ మిల్ గయా హోతా. ఇసిలియే మే ఆప్సే కహనా చాహతా హూం, మే దావే కే సాథ్ కహతా హూం, ఆప్ అరవింద్ కో అప్నా మెంబర్ ఆప్ పార్లమెంట్ బనాకర్ దిల్లీ భేజియే. బహనో భాయ్యో, గ్యాస్ సిలిండర్ ఆప్కో ముహయ్యా కరాయా జాయేగా ఔర్ అరవింద్ కీ దేఖ్ రేఖ్ మే ముహయ్యా కరాయా జాయేగా, ఆప్కో మే విశ్వాస్ దిలాతా హూం. మీరందరూ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే లేదా ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అరవింద్ గారిని ఎన్నుకున్నట్టయితే మీ అందరి ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు వస్తాయి. అరవింద్ గారి నేతృత్వంలో, ఆయన యొక్క సూపర్విజన్ లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గ్యాస్ కనెక్షన్లు తీసుకొస్తామని, డైరెక్ట్ గా అరవింద్ గారి సూపర్విజన్ లో తెస్తామని తెలియజేస్తా ఉన్నాను. దేశమే 7 కరోడ్ ఫ్యామిలీస్ మే హమారీ గవర్నమెంట్ నే గ్యాస్ సిలిండర్ దియా, లేకిన్ యహాన్ కి స్టేట్ గవర్నమెంట్ నే శాయద్ తెలంగాణ కే రహనే వాలే గరీబో కో గ్యాస్ సిలిండర్ నహీ దియా హై.
क्योंकि हम गैस सिलेंडर देते हैं तो स्टेट गवर्नमेंट के माध्यम से देते हैं। लेकिन यहां से यदि अरविंद यह जीतकर अरविंद गारू जाएंगे अथवा लक्ष्मण रेड्डी गारू जाएंगे तो वह आकर हम बतलाएंगे मोदी जी को वहां की सरकार ने यहां पर गैस सिलेंडर का डिस्ट्रीब्यूशन नहीं किया है, तो हमारी सरकार आपको गैस सिलेंडर मुहैया कराने के लिए पक्की व्यवस्था करेगी, यहां पर विश्वास दिलाता हूं। देश मोत्तम लो मैं 7 కోట్ల గ్యాస్ సిలిండర్ల కనెక్షన్ ఇచ్చినాను, కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ అందరికీ దక్కలేదు. ఒకవేళ మీరు ఇక్కడ కనుక అరవింద్ గారిని పక్కన జైరాబాద్ లో లక్ష్మారెడ్డి గారిని కలిపినట్లయితే మీ అందరికీ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాను. బేనో భాయో జబ్ జబ్ కాంగ్రెస్ కి సర్కార్ ఢిల్లీ మే ఆయీ హై మహంగాయి తేజీ కే సాత్ బడీ హై, లేకిన్ భారత్ హీ నహీ సారే దేశ్ కే ఎకనామీ సే సచ్చాయి కో మాన్తే హై. जब से केंद्र में बीजेपी की गवर्नमेंट आई है, मोदी जी प्राइम मिनिस्टर बने हैं, तब से इस देश में महंगाई नहीं बढ़ने पाई है. कांग्रेस के शासनकाल में रेट ऑफ इन्फ्लेशन या बराबर जीडीपी की ग्रोथ रेट का जस्ट डबल होता था, लेकिन अब यह मामला पलट गया है. हमारी मोदी जी की सरकार आने के बाद अब जीडीपी की ग्रोथ रेट ऑफ इन्फ्लेशन की जस्ट डबल हो गई. ఇక్కడ ఇదివరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలలో చాలా ధరలు అనేకంగా బాగా పెరిగిపోతా ఉంటుండే, అప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్లు జీడిపి రేటుకి డబుల్ ఉంటుండే, కానీ మోదీ గారి సర్కార్ వచ్చినాక ఆర్థిక వ్యవస్థ బలపడింది. ఇదివరకు కాంగ్రెస్ సర్కార్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు ఆర్థిక వ్యవస్థ దిగజారలేదు, చాలా బలపడింది. ఇవాళ అది కాస్త తిరగరాశారు మోదీ గారు. ఇన్ఫ్లేషన్ కంటే రెండింతలు ఇవాళ జీడిపి మన దేశానికి ఉందని తెలియజేస్తా ఉన్నాము. దాన్ని బట్టి మీరు ఆర్థిక వ్యవస్థ ఎంత బలపరిచారు మోదీ గారు, మీ అందరూ గమనించొచ్చు. అబ్ క్యా హాల్ హై ఆప్ లోగో కి, ఫార్మర్స్ యహాన్ కే ఠీక్ హై, రయ్యత్ ఠీక్ నహీ ఠీక్ హై నహీ, ఆప్కా యే టర్మరిక్ ఖరీదా జా రహా హై కి నహీ, హల్దీ ఖరీదీ జా రహీ హై కి నహీ, ఖరీదీ జా రహీ హై నహీ. బహనో భాయో ఆప్ యహాన్ సే हमारे अरविंद गारू और लक्ष्मण गारू इन दोनों को जिताकर भेजिए. मैं आपको यकीन दिलाता हूं कि आपकी हल्दी को खरीदने के लिए चाहे कोई भी व्यवस्था करनी पड़ेगी हम करेंगे. जरूरत हुई टर्मरिक बोर्ड बनाने की तो हम बोर्ड बनाने में भी पीछे नहीं रहेंगे. రైతన్నల అందరిని అడుగుతా ఉన్నా, పసుపు ఇక్కడ కొనుగోలు చేస్తా ఉన్నారా? ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? చేస్తలేదు. మీరందరూ కనుక అరవింద్ గారిని లక్ష్మారెడ్డి గారిని గెలుపొందినట్టయితే ఏది ఏమైనా సరే మీకు మంచి రేట్ వచ్చేటట్టు మేము చేస్తాము. అవసరం పడితే పసుపు బోర్డు కూడా మీ అందరి కోసం తీసుకొస్తాము అని తెలియజేస్తా ఉన్నాను. రెడ్ రెడ్ జోఆర్ జోఆర్ కి ప్రైస్ మిల్ రీ హై ఠీక్ థా నహీ మిల్ రీ హై క్యా హో రహా హై अरे कुछ हो रहा है कि नहीं हो रहा है? ये तेलंगाना की गवर्नमेंट कुछ कर रही है कि नहीं कर रही है? शायद इसीलिए तेलंगाना में 5 वर्षों में लगभग 4,500 फार्मर्स ने सुसाइड किए, यही है ना? मुझे जो बताया गया है यही फिगर बताई गई, शायद यही है कि फार्मर्स जो कुछ भी प्रोड्यूस करते हैं उसकी जो रेम्यूनरेटिव प्राइस है, जो उसकी उचित कीमत है, उचित कीमत नहीं मिल पाती, इसीलिए हमारे किसान को सुसाइड करने के लिए मजबूर होना पड़ता है. और मैं बताना चाहता हूं मेरे बहनों भाइयों, हम लोग ऐसा सिस्टम डेवलप कर रहे हैं, 22 ऐसे आइटम्स हैं जिनकी की मिनिमम 22 आइटम्स हैं जिनकी मिनिमम सपोर्ट प्राइस हम लोगों ने तय कर दी है. रेड जो आर की जो यहां पर खेती होती है, आपको उचित कीमत मिले, रिमुनरेटिव प्राइस मिले, इसके लिए जो भी करना होगा हमारी गवर्नमेंट करेगी, मैं आपको विश्वास दिलाता हूं. ఎర్రజొన్నల్ని మంచి ధర వస్తుందా అంటే మీరందరు రాలేదు వస్తలేదని చెప్పిండు. నేనేం అడుగుతా ఉన్నాను, ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తా ఉందా లేదా? నాకు వినబడతా ఉంది, నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం 4,500 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాను, ఎర్రజొన్నల్ని మీకు
మంచి ధర వచ్చేటట్టు దానికోసం ఏం అవసరం పడితే అది మేము కేంద్ర ప్రభుత్వం చేసి చూపెడతాము. మళ్ళీ ఎర్రజొన్నలకి రైతన్నలందరూ మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన అవసరం పడదు, మీ బాధలని తీరుస్తాము. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తో చల్ రే యహా కుచ్ చల్ రహా హై కుచ్ నహీ చల్ రహా హై కరప్షన్ చల్ రహా హై చలో కుచ్ తో కుచ్ చల్ రహా హై యే హాలత్ హై లూట్ చల్ రహీ హై లూట్ చల్ రహీ హై తబ్ క్యా మజా లీజియే కుచ్ నా కుచ్ తో హో రహా హై గవర్నమెంట్ ఏసి హీ చాహియే క్యా తమాషా హై జైసే లగ్తా హై కి గవర్నమెంట్ నామ్ కి కోయి చీజ్ హీ నహీ బచీ హై ఇక్కడ ఏదైనా వ్యవస్థ నడుస్తా ఉందా? రైతుల కోసం ఏమైనా సమస్యలు పట్టించుకుంటా ఉన్నారా? లేదు, మీ అందరు లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ కరప్షన్ నడుస్తా ఉందా? నడుస్తుంది అని చెప్తా ఉన్నారు. సరే, ఏదోటైతే నడిపిస్తుంది కదా ప్రభుత్వం, సంతోషించండి. ఇది మీ అందరికీ తెలిసే విధంగా ఇప్పుడు రాజనాథ్ సింగ్ గారు చెప్పిండ్రు. దీన్ని బట్టి మనందరికి అర్థమవుతుంది ఏది కూడా ఇక్కడ నడుస్తలేదని. గవర్నమెంట్ షుగర్ మిల్ ఈ నియామ్ షుగర్ మిల్ గవర్నమెంట్ కి థీ? హాన్ సార్, గవర్నమెంట్ కి థీ. దేఖియే యహి ప్రైవేట్ హై, ప్రైవేట్ చలా గయా కి గవర్నమెంట్ బస్ బంద్ కరా దియా. అచ్చా, ఆపో ఆశ్వాసన దియా గయా థా కి 100 దిన్ మే యే ఫ్యాక్టరీ చల్ జాయేగి. కితనే దిన హో గయే? 5 సాల్ హో గయే. తో పహలే గిన్ కర్ యా బతాఓ కి 5 సాల్ మే కుల్ దిన్ కితనే హుయే? హద్ హో గయీ, హద్ హో గయీ. లేకిన్ దేఖియే, సాథ్ హమారీ హై, అకేలే మే ఇస్ కామ్ కో నహీ కర్ పాఉంగా. మే ఇమాందారీ కె సాథ్ బాత్ కర్నా చాహతా హూం. లేకిన్ యది హమారే అరవింద్ యది పార్లమెంట్ మే పహుంచ్ గయే और हमारे लक्ष्मण यदि पार्लियामेंट में पहुंच गए तो हमको यदि जरूरत पड़ेगी किसी बड़े बहुत बड़े इंडस्ट्रीज को कहकर यह फैक्ट्री चलवाने के लिए तो मैं कहूंगा जाओ और फैक्ट्री चलाओ. निजाम शुगर फैक्ट्री 100 రోజుల్లో తెరిపిస్తా అన్నారా? అంటే మీ అందరూ అవును అన్నారు. ఎన్ని రోజులైందని అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలలో ఎన్ని రోజులు ఉంటే లెక్క పెట్టుంది ఫస్ట్. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నాను, మీరు అరవింద్ గారిని కనుక లక్ష్మారెడ్డి గారిని కనుక పార్లమెంట్ కి పంపించినట్టయితే మేము ఆ ఫ్యాక్టరీలు తెరిపించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము. ఎవరి ఏ బిజినెస్ వాళ్ళు ముందుకొచ్చినా కూడా మేమందరం చెప్తాం, మీరు వెళ్ళి ఆ ఫ్యాక్టరీలు టేక్ ఓవర్ చేసి నడిపియండి అని చెప్తామని తెలియజేస్తా ఉన్నాను. 2000 రూపీస్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కా किसानों के अकाउंट में पहुंच गया है कि नहीं? पहुंच गया है. एक साल में 6000 मिलेगा, 6000. और मेरे बहनों भाइयों, हमारी गवर्नमेंट बन गई तो आगे भी जरूरत होगी तो हम इसको बढ़ाएंगे. और 2022 आते आते फार्मर्स की इनकम को जस्ट डबल करेंगे. मी अंदर की रैतु सम्मान योजना किंदा मी अकाउंटल्लकि 2000 रूपायलु पड्डाया? అవసరం సంవత్సరానికి 6000 రూపాయలు మేము ఇస్తాము. అవసరం పడితే దాన్ని పెంచుతాము. చూస్తా 2022 సంవత్సరానికి మీ ఆదాయం రెట్టింపు దిశగా వెళ్లేలాగా మేము మీ అందరికి మాటిస్తా ఉన్నాం. ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కి లియే, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కి లియే హమ్ లోగో నే 10% రిజర్వేషన్ దియా. ఆజ్ తక్ భారత్ కి హిస్టరీ మే కభీ ఐసా నహీ హువా మేరే బహనో భాయియో, పహలీ బార్ హమ్ లోగో నే. मैं ये पूछना चाहता हूं कि यहां की गवर्नमेंट ने इकोनॉमिकली बैकवर्ड क्लास को, इकोनॉमिकली बैकवर्ड क्लास का मतलब एससी एसटी ओबीसी के अलावा उनको छोड़कर जो बचे हुए हैं उनमें जो गरीब हैं उनके लिए रिजर्वेशन की व्यवस्था, 10% रिजर्वेशन की व्यवस्था हम लोगों ने की है. 10% अग्रवर्ण पेदल कोसम मेमू 10% रिजर्वेशन తీసుకొచ్చాం. భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఇది ఆలోచన చేయలేదు. ఇవాళ ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు తప్ప వేరే వాళ్ళందరికీ కూడా ఈ 10% రిజర్వేషన్ వర్తిస్తుంది అని తెలియజేస్తా ఉన్నాను. మేరే బహనో భాయో,
यहां नौजवानों को रोजगार मिल गया कि नहीं, इंप्लायमेंट मिल गया, जवानों इंप्लायमेंट मिला कि नहीं, क्या मिला? अरे कुछ तो मिला होगा, अरे ऐसा कैसे होगा? इंप्लायमेंट नहीं मिला तो कुछ तो मिला होगा, तो खा क्या रहे हो? दारू। మీ అందరికి ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయా? ప్రభుత్వ దుర్భాగ్యం. ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయా అంటే మీరందరూ లేవన్నారు. వెరీ అన్ఫార్చునేట్. మీకు ఏమైనా దొరికినాయా? మీకేమైనా ఇస్తున్నాయి ప్రభుత్వం అంటే మీరందరూ మందు దొరుకుతుందని చెప్పి ఈ ప్రభుత్వం మందు ఇస్తుంది అంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం, ఇటువంటి పరిస్థితులు ఉండడం ఇక్కడ. మేన భాయో, జబ్ సే హమారీ సర్కార్ ఆయీ హై నౌజవానో కో ఎంప్లాయ్మెంట్ దేనే కే లియే ముద్రా యోజనా కే అంతర్గత్ अब तक हम लोगों ने 14-15 करोड़ नौजवानों को बिना किसी कोलेटरल सिक्योरिटी के लोन दिया है, उन्हें अपना रोजगार करने के लिए, अपना काम करने के लिए. यदि हमारे तेलंगाना के नौजवानों को यदि मुद्रा योजना के अंतर्गत विदाउट कोलेटरल सिक्योरिटी लोन यदि नहीं मिला है तो मैं आपको यकीन दिलाना चाहता हूं, हमारी सरकार बनवा दीजिए, हम इसकी जांच कराएंगे और नौजवानों को मुद्रा योजना के अंतर्गत हम लोन मुहैया कराएंगे ताकि आप अपना काम कर सकें, आप अपना रोजगार चला सकें. మీ అందరికి ఇక్కడ ముద్రా లోన్లు దొరుకుతలేవు. మేము దేశం మొత్తంలో 14-15 కోట్ల ముద్రా లోన్లు డిస్పర్స్ చేశాం. 14,000-15,000 కోట్ల రూపాయల వరకు మేము డిస్పర్స్ చేశాము. మీ అందరికీ ఇక్కడ మన అభ్యర్థులు గెలిపొందినట్టయితే ఇక్కడ ముద్రా లోన్లు కూడా మీ అందరికీ వచ్చేలాగా మేము చూస్తాం. ఔర్ మే యే భీ ఆప్కో విశ్వాస్ దిలానా చాహతా హూం మేరే బహనో భాయియో కి బహుత్ సారీ హమారీ యోజనాయే జో కేంద్ర సర్కార్ నే ప్రారంభ కీ హై యహాన్ ఆనే పర హమ్ లోగో కో జానకారీ ప్రాప్త్ హో రహీ హై ఉస్కా లాభ్ హమారీ తెలంగాణా కీ జనతా కో నహీ మిల్ పా రహా. सरकार चलाई जाती है तो देश बनाने के लिए सरकार चलाई जाती है, सरकार चलाई जाती है राज्य चलाने के लिए सरकार चलाई जाती है, सरकार चलाई जाती है तो अपने राज्य की गरीबी को दूर करने के लिए सरकार चलाई जाती है, अपने राज्य के नौजवानों को रोजगार देने के लिए सरकार चलाई जाती है. लेकिन मैं देख रहा हूं केंद्र सरकार ने सब कुछ किया लेकिन यहां की राज्य सरकार ने जो उसका लाभ यहां के लोगों को मिलना चाहिए था वो नहीं दिया. మేమందరం కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్స్ పేదల కోసం తీసుకొస్తా ఉన్నాం, కానీ నేను ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఆ స్కీమ్స్ మీ అందరికి అందుతలేవు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అవలంబిస్తలేదు. మేమందరం మీ అందరికీ చెప్తా ఉన్నాను, మనం సర్కార్ నడిపించాలంటే ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, దేశాన్ని యునైటెడ్ గా ముందుకు తీసుకెళ్లడానికి, అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందడానికి మేమందరం ఈ స్కీమ్స్ తీసుకొస్తాము, కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ అవలంబిస్తలేదు. ఇది చాలా దురదృష్టకరం. బేన భాయో, పహలే భారత్ కో సారీ దునియా మే లోగ్ సమజ్తే థే భారత్ బహుత్ కమ్జోర్ హై, బహుత్ వీక్ హై, లేకిన్ భారత్ కే బారే మే సారీ దునియా మే అబ్ ధారణా బదల్ చుకీ హై. మేరే బహనో భాయియో, మేరే నౌజవానో, సీనా ఠోక్ కర్ కహో, మేరా భారత్ अब यह कमजोर भारत नहीं है बल्कि दुनिया का ताकतवर देश बन चुका है, बलवान देश हमारा यह भारत बन चुका है. आपने देखा पाकिस्तान से कुछ आतंकवादी आकर उरी में रात को सोए हुए हमारे 17 सेना के जवानों की हत्या कर दी. उसके बाद हमारे प्रधानमंत्री ने हम लोगों के साथ बैठकर फैसला किया बहनों भाइयों, और उसके बाद हमारे सेना के जवान पाकिस्तान की धरती पर जाकर उनका सफाया करने में पूरी तरह से कामयाब रहे. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ భారతదేశం చాలా వీక్ దేశంగా చూస్తా ఉంటుండే, కానీ ఇవాళ మనమందరం గర్వంగా చెప్పుకోవచ్చు భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చాలా బలవంతంగా తయారైంది. మన పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఊరిలో 17 మంది మన జవానులని పుట్టబెట్టుకుంటే మోదీ గారు తక్షణమే మీటింగ్ పిలిచి
పాకిస్తాన్ లోపలికి చొరబడి వాళ్ళందరి టెర్రరిస్ట్ క్యాంప్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ధ్వంసం చేయడం జరిగింది. ఇదర్ పుల్వామా మే ఆప్నే దేఖా ఏక్ ఫిదాయిన్ హమలా హువా హమారే సిఆర్పిఎఫ్ కే 42 జవానో కి జానే చలీ గయీ ఔర్ పాకిస్తాన్ మే ట్రేనింగ్ హాసిల్ హుయీ థీ ఇన్ సారే ఆతంకవాదియో కో ఫిదాయిన్ ఆతంకవాదియో కో భీ వహీ సే ట్రేనింగ్ మిల్ గయీ లేకిన్ ఉస్కే బాద్ బైఠకర్ హమారే ప్రైమ్ మినిస్టర్ నే ఫైసలా కియా మేరే బహనో భాయియో ఔర్ ఉస్కే బాద్ ఆప్నే దేఖా హమారే ఎయిర్ ఫోర్స్ కే జవానో నే భారత్ కి ధర్తీ సే నహీ బల్కి పాకిస్తాన్ కి ధర్తీ పర్ జాకర్ వహాన్ పర్ బడీ సంఖ్యా మే ఆతంకవాదియో కా కో మౌత్ కే ఘాట్ ఉతార్నే మే కామ్యాబీ హాసిల్ కీ. మీరందరూ ఇటీవల చూసినారు పుల్వామాలో ఒక టెర్రరిస్టు అటాక్ లో 42 మంది సిఆర్పిఎఫ్ సైనికుల్ని పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్. దాని తర్వాత తక్షణమే నరేంద్ర మోదీ గారు మీటింగ్ పిలిచి ఇమీడియట్ గా అక్కడ మన త్రివిధ దళాలు ఏ రకంగా రియాక్ట్ అయినాయో మన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన సైనికులందరూ పాకిస్తాన్ లోకి చొరబడి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్లను అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఔర్ మే కహనా చాతా హూ పాకిస్తాన్ కో అప్ని హర్కతో సే బాజ్ ఆనా పడేగా. పాకిస్తాన్ ఆతంకవాదియో కో ట్రేనింగ్ దేనా బంద్ కరే. ఆతంకవాదీ గతివిధియాం పాకిస్తాన్ కి ధర్తీ సే నహీ చల్నీ చాహియే. यदि पाकिस्तान समझता है कि अकेले टेररिस्ट एक्टिविटीज को वह नहीं रोक सकता है तो अपने पड़ोसी देश भारत का वह सहयोग प्राप्त करे. भारत सहयोग करेगा लेकिन पाकिस्तान की धरती से आतंकवाद का सफाया होना चाहिए. पाकिस्तान गुणपाठ ने पोते वाल देकर टेररिस्ट कैंप ध्वंसम चुस्कते वाल की स्वतंत्र अभी चयी चात काकते మన పక్కన ఉన్న మన దేశాన్ని వాళ్ళు సహాయ సహకారాలు అడిగితే మేమందరం వాళ్ళకు సహాయం చేస్తాము. కానీ అక్కడ ఉన్న ట్రైనింగ్ క్యాంప్లని నడవనీయము. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ క్యాంప్ నడపడం అది ఆపకపోతే వాళ్ళకి తగిన గుణపాఠం కూడా నేర్పిస్తాం. బహనో భాయో హమ్ ఇతనా దబావ్ బనాయేంగే ఇతనా దబావ్ బనాయేంగే ఇతనీ కార్వాయి కరేంగే కి పాకిస్తాన్ కో ఇన్ ఆతంకవాదీ గతివిధియో కో పాకిస్తాన్ కి ధర్తీ పర్ పనపనే సే బఢనే సే రోకనా హీ హోగా. మేము ఎటువంటి చర్యలు తీసుకుంటామంటే ఈ పాకిస్తాన్ కనుక వాళ్ళు ఇవన్నీ చక్కదిద్దుకోకపోతే మేము ఎటువంటి చర్యలు తీసుకుంటామంటే పాకిస్తాన్ లో కూడా వాళ్ళు కదలలేరు మెదలలేరు. అటువంటి అక్కడ సమస్యలన్నీ మేము సొంతంగా అవన్నీ పరిష్కారం చేస్తాము. దానికోసం ఏం అవసరం ఉంటే అది చేస్తాం. ఔర్ మే ఆప్ సభీ సే నివేదన్ కర్నా చాహూంగా హమారే సేనా ఔర్ సురక్షా కే జవానోనే జో బహాదురీ కీ హై సభీ మేరే బహనో భాయో ఏక్ బార్ హాత్ ఉఠాకర్ తాలియాం బజాకర్ ఉన్కా స్వాగత్ కియా జానా చాహియే ఉన్కా అభినందన్ కియా జానా చాహియే మే ఆప్ సభీ సే అపీల్ కర్తా హూ బహుత్ బహుత్ ధన్యవాద్. ఔర్ అభీ హాల్ మే హీ ఆప్నే దేఖా హోగా ఏక్ హమ్ లోగో నే ఎంటీ సెటలైట్ మిసైల్ హమారే వైజ్ఞానికో నే డిఆర్డిఓ కే ఇస్రో కే తయార్ కియే. బహనో భాయో ఐసీ ఎంటీ सेटेलाइट मिसाइल तैयार की है करिश्मा करती है करिश्मेटिक. अब आप ये कहेंगे सेटेलाइट होती क्या है. बहनों भाइयों यदि आसमान में सेटेलाइट वो दिखाई नहीं देती है यदि सेटेलाइट हम लोगों की न चले तो ट्रेन चल नहीं सकती, हवाई जहाज उड़ नहीं सकती, प्लेन चल नहीं सकता, सारी मोबाइल इंटरनेट सब कुछ ठप हो जाएगा, सारी सेवाएं ठप हो जाएगी. और किसी देश की इस प्रकार की सेटेलाइट को तोड़ने की ताकत केवल 3 देशों के पास थी, रूस, चीन और अमेरिका. केवल 3 देशों के पास थी. पहली बार चौथा देश यह भारत बना है जिसने कहा कि यदि दुनिया की कोई ताकत हमारे सेटेलाइट्स को तोड़ने की कोशिश करेगी तो भारत की जो अर्थ ऑर्बिट है उस अर्थ ऑर्बिट में आने के पहले ही हमारी एंटी सेटेलाइट मिसाइल उसे तोड़ देगी, उसे धराशायी कर देगी. यह ताकत हम लोगों ने प्राप्त कर ली. మీరందరూ మొన్న మోదీ గారు ఒక ప్రకటన చేశారు, భారతదేశము యాంటీ శాటిలైట్ మిసైల్ తయారు చేసింది. అది ఏ రకంగా ఉంటుందంటే మీ అందరికీ శాటిలైట్ అంటే ఏందో మీ అందరికి ఒక ప్రశ్న ఉండొచ్చు. శాటిలైట్ అంటే అంతరిక్షంలో ఉండేది, అది లేకపోతే రైలు నడవదు, ఇంటర్నెట్ నడవదు, ఎటువంటి కార్యక్రమాలు సైంటిఫిక్ టెక్నాలజికల్ కార్యక్రమాలు నడవవు.
ఇవాళ ఎటువంటి శాటిలైట్ శత్రు దేశాల శాటిలైట్ కనుక మన ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి వస్తే, మన వాతావరణంలోకి వస్తే, మనం ఇక్కడి నుంచి దాన్ని ఈ మిసైల్ ద్వారా దాన్ని పూర్తిగా అంతరిక్షంలోని అంతం చేసేయచ్చు. భారత దునియా కి తాకత్ బంతా జా రహా, బడే బడే ఎకనామిస్ట్ నే యే మానా హై ఔర్ యే కహా హై కి మోదీ జీ కి సర్కార్ 2014 మే ఆనే కే పహలే దునియా కి జో టాప్ 10 కంట్రీస్ థీ ఉన్మే భారత్ నవీ ర్యాంకింగ్ ఉస్కి నవీ థీ, 9th పర్ థా పహలే, ఔట్ ఆఫ్ 10 9th ఇస్కి ర్యాంకింగ్ థీ. లేకిన్ 4.5 వర్షో కే అందర్ హమారీ ఎకనామీ హమారీ అర్థవ్యవస్థా ఇతనీ తేజీ సే ఆగే బడీ హై. हमारी जो आउट ऑफ 10 टॉप 10 कंट्रीज 9th की रैंकिंग थी, अब वह 6th की हो गई. అన్నదమ్ములారా, అక్కచెల్లెళ్ళారా, గమనించండి, మోదీ గారు ప్రభుత్వం ఏర్పడకంటే ముందు మన ఆర్థిక వ్యవస్థ చాలా వీక్ గా ఉంది. ఒక 10 దేశాలు టాప్ 10 దేశాలు మనం చూస్తే ప్రపంచంలో మనది 9వ స్థానం ఉండే. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయ్యాక ఈ 4.5 ఏళ్లలో కూడా ఆర్థిక వ్యవస్థ బాగా బలపరిచారు. ఇవాళ మనకు ఎగబాటి 9వ స్థానం నుంచి 6వ స్థానం దాకా ప్రపంచంలో మనం వచ్చేసాం. 2-4 నెలల కాగానే మన ర్యాంకింగ్ 5వ స్థానానికి కూడా వస్తుందని చెప్తా ఉన్నాం. అప్ 2028 ఆతే హమారా భారత్ జో దునియాకే 3 సబ్సే తాకత్వర్ దేశ్ మానే జాతే హై, రూస్, చైనా ఔర్ అమెరికా, इनमें से एक देश को पीछे छोड़कर हमारा भारत वर्ल्ड की टॉप 3 कंट्रीज में आकर खड़ा हो जाएगा. మీరందరూ గమనిస్తారు, 2028 సంవత్సరం వచ్చేసరికి మన భారతదేశము ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడి ప్రపంచంలోనే ఇప్పుడున్న అతి ఆర్థిక వ్యవస్థల్లో బలమైన 3 దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఈ 3 నుంచి ఒకదాన్ని వెనక్కి నెట్టేసి మనం టాప్ 3లోకి రాబోతా ఉన్నాం. इसलिए मैं कहने आया हूं बहनों भाइयों, यहां पर तो आप लोगों ने टीआरएस की सरकार बना दी है, मुझे कोई शिकायत नहीं, आप लोगों ने जो करना था कर दिया. लेकिन अब दिल्ली में कभी टीआरएस गवर्नमेंट नहीं बना सकती, क्योंकि वह स्टेट पार्टी है, कभी नहीं बना सकती. इसलिए मैं कहने आया हूं, यहां तो आपने टीआरएस की गवर्नमेंट बना दी है, लेकिन अब दिल्ली में बीजेपी की गवर्नमेंट, बीजेपी लेड एनडीए गवर्नमेंट बनाने के लिए कम से कम हमारे मेंबर ऑफ पार्लियामेंट तेलंगाना से जिताकर भेजिए, यही मैं आप सबसे अपील करना चाहता हूं. అన్నదమ్ములారా, అక్కచెల్లెళ్ళారా, మీరు ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, వాళ్ళ ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మాకు ఎటువంటి కంప్లైంట్ లేవు, ఎటువంటి శికాయతులు లేవు. కానీ ఇప్పుడు రానున్న మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇక్కడ కేంద్రంలో మటుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మీ అందరినీ కూడా అక్కడ ఎన్నిక, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న సర్కార్ని మీ అందరిని ఎన్నుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇట్లే బహనో భాయ్యో, ఇస్సే జ్యాదా కుచ్ నా కహతే హువే మై ఆప్ సభీ సే అపీల్ కరుంగా కి ఆప్ ఇన్హే అప్నా ఓట్ దీజియే, అరవింద్ జీ కో ఔర్ లక్ష్మణ్ జీ కో ఔర్ పార్లమెంట్ మే ఆప్ భేజియే. इन्हीं शब्दों के साथ आपको मैं धन्यवाद देता हूं और फिर से अन्ना तमुल की अक्का चल्ली मैं अंदर की नमस्कार लू, फिर से बोलिए भारत माता की, बहुत बहुत धन्यवाद.